కేంద్రం తెచ్చిన వ్యవసాయ బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలన్నారు టీపీసీసీ ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాగూర్. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా చేపట్టిన సంతకాల సేకరణలో పార్టీ నాయకులతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఠాగూర్ మాట్లాడుతూ, హస్తం కుర్తు ఎల్లవేళలా రైతులకు అండగా ఉంటుందని, రైతులకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి ఉన్నప్పటికీ కేసీఆర్ అవినీతి పాలనను ప్రశ్నించకపోవడం సిగ్గుచేటన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే కేసీఆర్ అవినీతిపై విచారణ జరిపి అక్రమాస్తులను స్వాధీనం చేసుకుని వాటిని ప్రజలకు అందేలా చూస్తామని వెల్లడించారు. వ్యవసాయం అంటున్నాడు కేసీఆర్, నియంత్రిత వ్యవసాయం కాదది, నిర్బంధ వ్యవసాయం. బలవంతంగా మనం ఇష్టం లేని పంటలు మనతో ఇప్పిస్తున్నాడు. ఈ రోజు అతను పత్తి ఏమని చెప్పాడు? ఈ రోజు పత్తి సిసిఐ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పద్ధతికి ఇంతమంది కొనుగోలు కేంద్రాలు తెరవడం జరగలేదు. తెరిచేటప్పుడు కూడా దాని యొక్క మాయిచర్ పత్తిలో ఉన్న తేమ తగ్గిపోయి మామూలుగా పత్తి కిలో పత్తి కొయ్యడానికి తీయడానికి TRS and Chandrasekhar ji has promised to Sonia Gandhi that they will merge the TRS party with Congress party. Telangana iste nenu na party ni Congress party lo merge chestanu. Telangana erpadaka Sonia Gandhi gariki nammichi maati ichinaatundi vyakti tarvata ee vidhanga mosam chesindo mi andariki telusu ane maata kuda manu chestunnam. As usual, Chandrasekhar Rao has cheated Congress party also, and he promised that there will be a Dalit chief minister in Telangana. Aina Congress party ni maatrame mosam cheyadam kaadu, adhikaramloki vaste dalita mukhyamantri chestam maata ante maata medalu arukuntanu. Mukhyamantri dalitulanu kuda mosam chesindo ane maata campaign chestu unnanu. Therefore, both of them, there is a commonality for Modi as well as Chandrasekhar Rao. Narendra Modi adhe vidhanga Chandrasekhar Rao iddaru vidhanalu manasikanga karyakramalanni kuda okade tarikaga unnadu, okade vidhanga unnai. They can cheat people of Telangana very quickly. వాళ్ళిద్దరు కలిసి తెలంగాణ ప్రజలను ఇదే విధంగా మోసం చేయడం ప్రారంభించారు. ఇంకా మోసాలు ప్రతిరోజు జరుగుతాయన్నటువంటి భావిస్తా ఉన్నారు. యూ హావ్ టు బి కాషియస్ బికాస్ దిస్ సర్కార్ ఆఫ్ చంద్రశేఖర్ రావు వర్క్స్ ఫర్ ఓన్లీ 3 పీపుల్. చంద్రశేఖర్ రావు ప్రభుత్వం తెలుసు, ముగ్గురు కొరకే మాత్రమే పనిచేస్తుందనే మాట సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. వన్ ఫర్ కొడుకు, వన్ ఒకటి కొడుకు కోసం, వన్ అల్లుడు, ఒకటి అల్లుడు కోసం, వన్ కూతురు, ఒక బిడ్డ కోసం. కొడుకు అన్నడు బిడ్డ కేసీఆర్ అంటే మూడు అక్షరాలు ముగ్గురే అని చెప్తా ఉంటారు. ఈ వర్క్స్ ఫర్ ఓన్లీ 3 పీపుల్స్ బంగారు తెలంగాణ. ఈ ముగ్గురు చూపి నీ విల్లు చూపి నీ స్కిల్ చూపి నీ తమ్ము చూపి అప్పుడు నీకు ఏదైనా పని చేయడానికి నీకు అప్పచెప్తా, పదవులు అప్పచెప్తా, లేదంటే నీకు ఎలక్షన్ లో నిలబడటానికి అరువులుగా నేను గుర్తిస్తానని ఒక వినూత్న పద్ధతి తీసుకురావడం చేశారని ఈ సందర్భం మీ అందరికి నేను తెలియజేస్తున్నాను. నేను స్వాగతిస్తున్నాం సార్ మాణిక్య ఠాగూర్ గారిని. అయితే ఇప్పుడు ఈ రోజు సందర్భం సంతకాల సేకరణ ఎందుకు అనేది మనం కూడా వ్యవసాయదారుల బలం ఎంతో వాడికి కూడా తెలుస్తుందని కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా మన సిగ్నేచర్లతో. కనుక ఈ సిగ్నేచర్లు అవసరమా లేదా మీరు ఒకసారి ఆలోచించవలసిందిగా కోరుతున్నా. మీరు ఒప్పుకుంటారు కానీ మీరు ఒప్పియాల్సిన అవసరం ఉంది. పది ఇంట్లో ఒక చట్టం, మూడు చట్టాలు తెచ్చాడు. పండించుడు, అమ్ముకునుడు, కొనుక్కునుడు చట్టం దాని పేరు. పండించుడు, అమ్ముకునుడు, కొను ఒప్పించి మెప్పించి చర్చ పెట్టి తర్వాత బిల్లు తేవాలా తప్ప వీడు దొంగలాగా దొంగతనాన ఈ మూడు చట్టాలు పార్లమెంట్ లో పాస్ చేశాడు. దానికి మనం నిరసన తెలియజేస్తున్నాం. నిరసన బిల్లు పాస్ అయిపోయింది కనుక ఇప్పుడు పాస్ అయిన బిల్లును మనం వెనకకు తీసుకోవాలంటే